గా ఈ పీఠాన్ని ప్రతిష్టాపన చేసి మొదటి జగద్గురువులుగా సురేశ్వరులను నియమించి వారికి ఈ చంద్రమౌళీశ్వరుణ్ణి ప్రసాదించడం జరిగింది. ఆనాటి నుండి ఈనాటి వరకు 36 మంది జగద్గురువులు ఈ చంద్రమౌళీశ్వర ఆరాధన ఏ ఒక్క రోజు తప్పకుండా ఆచరిస్తున్నారు. ఈరోజు లోకం చక్కగా ఉంది అంటే, లోకంలో విశేషమైనటువంటి మనం ఫలితాలను పొందుతున్నామంటే శృంగేరిలో జగద్గురువులు ఆచరించే ఈ చంద్రమౌళీశ్వర అభిషేక ఫలితమే. మీరంతా వీక్షిస్తున్నారు, భక్తులంతా ఉన్నారు. య వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాన్ పదాభ్యా. ఈ మంత్రంతో శర్కర కిసిమిసులు, పవిత్రమైన ద్రాక్షలు, ఇలా విశేష ద్రవ్యములతో చంద్రమౌళీశ్వరుడికి సమర్పణగా అభిషేకాన్ని నిర్వహించారు. శర్కర తరువాత ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అనే మంత్రంతో పవిత్రమైన తుంగానది జలంతో స్వామివారికి అభిషేకం. ఇలా పవిత్ర నదీ నదుల జలాలతో విశేషమైన శ్రావణమాస సోమవార విశేష పూజను జగద్గురువులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారు ఈ మధ్యాహ్న సమయంలో విశేషంగా జగద్గురువులు చేసే ఈ చంద్రమౌళీశ్వర ఆరాధన క్రమం ఎలా ఉంటుందంటే, మొట్టమొదలు పంచామృత స్నానంలో క్షీర స్నానం, ఆప్యాయస్య సమేతుతే అనేటువంటి మంత్రంతో పాలతో అభిషేకించి, దధిక్రౌన్నో అనేటువంటి మంత్రంతో దధి స్నానం అంటే పెరుగుతో స్నానం చేపించి, శుక్రమసి జ్యోతిరసి అనేటువంటి మంత్రంతో
నెయ్యితో స్నానం చేపించి మధువాతారుతాజతే అనే మంత్రంతో మధుస్నానం చేపించి అంటే తేనెతో ఆ తాన శివా శర్కరా సంతు సర్వాహ అనేటువంటి మంత్రంతో శర్కరా స్నానం చేపించి ఈశాన సర్వ విద్యానాం అనేటువంటి మంత్రంతో జలాన్ని అభిషేకించి ఇప్పుడు యా ఫలినీర్య అఫల అనేటువంటి మంత్రాలతో ఫలస్నానాన్ని చేస్తున్నారు. ఈ ఫలస్నానాల్లో మొట్టమొదలు అరటిపండు, ద్రాక్ష, అలాగే యాపిల్ పండు, ఇప్పుడు ఖర్జూరం. ఈ ఖర్జూరాలు కాశ్మీరం నుంచి తెప్పించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఖర్జూరం. నేపాల్, అలాగే విదేశాల నుంచి, ఇలా ఎన్నో ప్రాంతాల నుంచి జగద్గురువులకు సమర్పణ చేసినటువంటి ఈ ఖర్జూరాన్ని స్వామివారికి సమర్పణ చేస్తున్నారు. ఇది విశేషమైనటువంటి మంత్రములు. మీరు వీక్షిస్తున్నటువంటిది సాక్షాత్తు జగద్గురు భగవత్పాద ఆదిశంకరాచార్య విగ్రహం. ఇది సనాతనమైనటువంటిది. దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్టాపన చెయ్యటానికి, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చెయ్యటానికి అవతరించిన శంభోరు మూర్తిశ్చర త్రిభువనే శంకరాచార్య రూప అని, ఆ పరమేశ్వరుడే శంకర భగవత్పాదుల యొక్క రూపంలో ఈ భూమిపై సంచారం చేసి సనాతన హిందూ ధార్మిక ప్రతిష్టాపన కావించాడు అని మనకు విద్యారణ్య భగవత్పాదుల విరచితమైన శంకర విజయ గ్రంథం చెప్తోంది. ఇప్పుడు మీరు వీక్షిస్తున్నారు ఈరోజు శ్రావణమాస ఈ విశేష పూజలో పాల్గొనడానికి తిరుమల తిరుపతి దేవస్థాన ముఖ్య కార్యనిర్వహణాధికారి గారు శ్రీ ఐవైఆర్ కృష్ణారావు గారు మన శృంగేరికి వచ్చి జగద్గురువులకు తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రసాదనములను సమర్పించి ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులను అందుకున్నారు. ఇప్పుడు మీరు వీక్షిస్తున్నది జగద్గురువులు ఆచరించే శ్రావణమాస సోమవార పూజలో అనేకమైన సుగంధ ద్రవ్యములతో చేస్తున్న అభిషేకం. ఇవి బాదాములు. ఈ బాదాములు కూడా ఫలస్నానం కిందకే వస్తుంది. యాఫలినీరియా అఫలా అపుష్పాయాచ పుష్పిణీ అనేటువంటి మంత్రాలతో సువర్ణం ధర్మం పరివేద వేణం అనేటువంటి ఈ పవిత్రమైనటువంటి వేద మంత్రాలను వీరంతా పఠనం చేస్తూ ఉండగా జగద్గురువులు ఆ చంద్రమౌళీశ్వరుడికి ఈ అభిషేకాన్ని